మనందరికీ ఆత్మబంధువు, మన అందరి ఇళ్ళను ఒక అన్నగానో నా తమ్ముడుగానో ఉన్న అతను జీవించినంత వరకు మన మధ్యలోనే ఉన్నటువంటి వారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈనాటికి 75 సంవత్సరాలు అయింది. అతను మనకు కనుమరుగై 15 సంవత్సరాలైంది. ఈ సెప్టెంబర్ 2వ తేదీ 15 ఏళ్ళైనా ఇంకా మన మధ్యలో ఉన్నాడేమో అనేటువంటి భావనే ఉంది. కాదు, మరో 100 సంవత్సరాలైనా మన మధ్యలోనే ఖచ్చితంగా ఉంటారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ భారతదేశంలో ఇంత గొప్ప పరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రి ఎవరో లేరు అని చెప్పడానికి నాకు ఏ విధమైన సందేహం లేదు. అతి గొప్ప పరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పడానికి కూడా, అతనితో కలిసి పనిచేసిన వారిగా నేను గర్విస్తాను. ఎప్పటికీ అసంతోషం ఉంటుంది, లేరు అనేటువంటి బాధ ఉన్నా గతించిన తర్వాత కూడా పేరుండడం, పదవులు పోయిన తర్వాత కూడా పేరుండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, చివరికి అమెరికా లాంటి దేశాల్లో కూడా ఆరోగ్యశ్రీని ఏ విధంగా అందరికీ అందుబాటులో తీసుకొని రావాలనో ఒక స్ఫూర్తినిచ్చినటువంటి మహనీయుడు. విద్యాపరంగా కానీ, రైతులకు కానీ, పేదలకు కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ, ప్రతి ఒక్కరికి కూడా పరిపాలనను వాళ్ళ ఒడిలో పెట్టినటువంటి మహనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇందిరాగాంధీ గారికి 3వ కొడుకుగా, ఒక కొడుకు రాజీవ్ గాంధీ అయితే, మరో కొడుకు సంజయ్ గాంధీ అయితే, 3వ కొడుకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిగా అతను జీవించినంత కాలం ఉన్నాడు. అతను కూడా చాలా వచ్చినాయి పాపం. నాతోనే అతను, మరి సాయి ప్రతాప్ గారు, వాళ్ళిద్దరూ నాతో, సాయి ప్రతాప్ గారు ఇప్పుడు కూడా జీవించి ఉన్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారికి సముచితమైనటువంటి స్థానం లేదు, ముఖ్యమంత్రి ఇవ్వలేదు, సెంట్రల్లో మంత్రి కూడా ఇవ్వలేదు అనేటువంటి ఒత్తిళ్ళు, అతని అభిమానులు చాలామంది అతను వేరే పార్టీ పెట్టు నీకు ఎదురుండదు అని అన్నా కూడా సాధ్యమే కాదు. రాజీవ్ గాంధీ మా అన్న, ఇందిరమ్మ మా తల్లితో సమానం. ఆ పార్టీ ద్వారానే ప్రజలకు మేలు జరుగుతుంది ఎప్పటికైనా కానీ అని అంత నిబ్బరంగా ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఇందిరమ్మ కుటుంబానికి, రాజీవ్ గాంధీ గారికి, చివరికి రాహుల్ గాంధీ చిన్న వయస్సు అయినా కూడా ఎంతో గౌరవించి అతని జీవితాంతం ఉన్నటువంటి వ్యక్తి. చివరిలో అతను చనిపోకంటే 3 రోజుల ముందు మా అందరితో వాగ్దానం చేయించింది, రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేంత వరకు మనము కృషి చేయాలి కాంగ్రెస్ పార్టీ ద్వారా అని మా అందరితో ప్రమాణం చేశారు. అందుకోసమే కాంగ్రెస్లో ఉన్నాం. గెలుపోవడంతో గెలిచే చోటు పరిగెత్తలేదు. మాకు కూడా ఇందిరమ్మే స్ఫూర్తి, మాకు కూడా రాజశేఖర రెడ్డే స్ఫూర్తి, మరో విధంగా కాదు. అందుకోసమే ఉన్నాం. రాహుల్ గాంధీ గారు దగ్గరాని మార్పులు జరిగితే 6 నెలల సంవత్సరంకో కావచ్చు, లేదైతే 5 సంవత్సరాల్లో రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం సత్యం. రాజశేఖర రెడ్డి గారి చివరి ఆశయం నెరవేరడం కూడా సత్యం. మనం కూడా
కేవలం రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్పుకొని మనం చేయడము, లేకపోతే పూతండలు వేయడము, పరాభిషేకం చేయడము, దుప్పట్లు పంచడము, వీటితో కాదు. రాజశేఖర రెడ్డి గారి చివరి ఎవరైనా ఏదైనా ఒక తండ్రి చనిపోయేటప్పుడు ఈ విధంగా ఉండాలి, నా కొడుకు ఈ విధంగా చేయాలి, కుటుంబం ఈ విధంగా చేయాలి అంటారు. అది చేయనప్పుడు వ్యర్థం కదా అంటాను నేను. అందుకోసమే రాజశేఖర రెడ్డి గారి చివరి మాట రాహుల్ గాంధీ ప్రధాని చేయాలి. ఎందుకోసం? రాహుల్ గాంధీ కేవలం ప్రధాని చేయడానికి కోసం కాదు, ఇందిరమ్మ రక్తం పంచుకొని పుట్టినటువంటి రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ, కార్మికులకు కానీ, రైతులకు కానీ, ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది అనేటువంటి గట్టి నమ్మకం, విశ్వాసం, ఆ విశ్వాసంతోనే మేమున్నాం, ఆ గట్టి నమ్మకంతోనే ఉన్నాం. ఎలక్షన్ లో మేము 3 సార్లు ఓడిపోయినాం, ఈ 30 సార్లు ఓడిపోయిన కాంగ్రెస్ దిక్కు, రాజశేఖర రెడ్డి ఆశయమే దిక్కు, ఇందిరమ్మే దిక్కు. ఏమవుతుంది ఏమవుతుంది, మా మెడలు ఏమి తెగినాయా ఏమైనా ఓడిపోతే ఏమవుతుంది? ఏమీ కాదు, ఉంటాం, ఇట్లనే ఉంటాం. ఎంతమంది ఉంటే మా ఎంతమంది 3 మంది 3 ఉంటారా, 30 మంది ఉంటారా, లేక 100 కోట్ల మంది ఉంటారా, ఇట్లనే ఉంటాం. ఎందుకంటే అతను ఒక మాకు అన్నతో సమానం, అతను ఒక తండ్రితో సమానం. అరే అతను చెప్పినటువంటి మాట, అతని ఆశయాన్ని నెరవేర్చకుండా అడ్డదారులు తొక్కితే ఎట్లా? అది సరైనది కాదు. ఈరోజు మనమందరం కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన అడ్డదారులు తొక్కితే ఎట్లా? అది సరైనది కాదు. ఈరోజు మనమందరం కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన. ఈరోజు తప్పని పరిస్థితుల్లో అతను విభేదించే వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి పరిపాలనకు అనుగుణంగానే ఈరోజు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈరోజు పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తారు. పూర్తి విభేదించిన వాళ్ళు, అసెంబ్లీలో విభేదించినటువంటి వాళ్ళు, పూర్తిగా బయట విభేదించినటువంటి వాళ్ళు, అదే మార్గమైంది. ఒకటే మార్గం అందరికీ మిగిలింది, ఇంకా అది రాహుల్ గాంధీని ప్రధాని చేయడం అనేటువంటి ఒక్కటే మిగిలింది. మిగిలివన్నీ అమలవుతున్నందుకు ఏ పార్టీలు మారినా కూడా నాకు సంతోషంగా ఉంది, ఆశయాలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పేసి కొంచెం అక్కడిక్కడ ఇబ్బందులు ఉండొచ్చు, కానీ చివరి ఆశయం దేశమంతా కూడా మేలు జరగాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. అయ్యేంత వరకు మనమందరం కూడా ఒక శపథం తీసుకుందాం. అతని ముందు పాలాభిషేకం చేసిన తర్వాత ఈ 75వ సంవత్సరం ఈరోజు మనం ఆ సంకల్పంతో మనం ముందుకెళ్దాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.